ప్రకాశం జిల్లా ఒంగోలు ఏపీ డీఎస్పీ కాంట్రాక్ట్ పారా మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీయూసీ జిల్లా అధ్యక్షులు వివి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పాదయాత్ర సందర్భంగా తమ బ్రతుకులకు భరోసా కల్పించే విధంగా అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను అర్హత సర్వీసును పరిగణలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేసి తీరుతామని ఇచ్చిన హామీని త్వరగా నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కోరారు. గత 20 సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తం మీద డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తామని గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగింది. ఆ క్రమేణ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరినీ పర్మనెంట్ చేసే క్రమంలో ముందు చూపుగా వెళుతున్న పరిస్థితిలో ఆయన దుర్మరణం చెందాడు. అటువంటి పరిధిలో ఆయన కుమారుడు పాదయాత్రలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలోని భాగంగా వీళ్ళు ఆశతోటి గత 2.5 సంవత్సరాల నుంచి వెంటాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు జీతాలు సాలి చాలని జీతాలు. ఈ రెగ్యులర్ ఉద్యోగుల జీతాల కంటే వాళ్ళ జీతాలు 3 పరిధులు తక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేస్తున్న పనేదే, వీళ్ళు చేస్తున్న పనేదే. వీళ్ళు కష్టించి పనిచేస్తున్నారు. 20 సంవత్సరాలు చేస్తున్నారంటే సగం జీవితం అయిపోయింది, 30 జీవితం అయిపోయింది. ఇక 10 జీవితంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని పోషించాలన్నా, వాళ్ళ బిడ్డలను చదివించుకోవాలన్నా జీతాలు పెరగాలి. కాబట్టి బిడ్డలను చదివించుకోవాలన్నా జీతాలు పెరగాలి. కాబట్టి వీళ్ళు చేసే 20,000 రూపాయలు 15 రూపాయల జీతం 20 సంవత్సరాల నుంచి అదేవిధంగా ఉండటం కారణంగా వాళ్ళు చాలా నరకం పడుతున్నారు. పర్మనెంట్ అయినైతే వాళ్ళకు ఒక అధికారం, ఒక ఇది ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళందరూ కష్టపడి ఇన్ని సంవత్సరాలు పనిచేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. కాబట్టి మా యూనియన్ పరంగా అనేక పర్యాయములు మన అనిల్ సింగాల్ గారు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తూ వైఎస్ఆర్టీయూసీ తరఫున మేము రిప్రజెంటేషన్ ఇస్తూ వాళ్ళని పర్మనెంట్ చేయాలని కోరితే ఆయన సానుకూలంగా మేము దీని మీద పరుసు చేస్తున్నాం, సీఎం గారు కూడా సానుకూలంగా ఉన్నారని మాట ఇవ్వడం జరిగింది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఈ 2.5 సంవత్సరంలో గత 10 సార్లు వైఎస్ఆర్టీయూసీ యూనియన్ పరంగా ప్రకాశం జిల్లా నుంచి రిప్రజెంటేషన్ జరిగింది. అనేక కార్మిక చట్టాల కింద లోబడిన ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్మికుల కింద ఉన్న ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే కోవిడ్ సమయంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ చనిపోతే వాళ్ళకి ఫండ్ అంటూ వచ్చింది, డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వస్తుంది. అయితే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఈరోజుకి డబ్బు లేదు పరిస్థితి. కాబట్టి వాళ్ళని పర్మనెంట్ చేయాలి, వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వాలి. కాబట్టి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇస్తూ ఉన్నారు. ఎన్నో నవరాత్రాల ప్రోగ్రాంలు, నవరాత్రాలే కాకుండా అనేక కార్యక్రమాలు ఇంకా చేస్తున్నారు. ప్రతి దారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చేసే భాగంలో మా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా చర్య తీసుకుంటారని, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ 5 ఇయర్స్ లోపలే రెగ్యులర్ చేసి వాళ్ళందరికీ భరోసా కల్పిస్తారని, ప్రకాశం జిల్లా 7 ఉద్యోగులని రెగ్యులర్ చేసే భాగంలో మా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా చర్య తీసుకుంటారని, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ 5 ఇయర్స్ లోపలే రెగ్యులర్ చేసి వాళ్ళందరికీ భరోసా కల్పిస్తారని, ప్రకాశం జిల్లా యూనియన్ వైఎస్ఆర్టీయూసీ యూనియన్ పరంగా నేను హామీ ఇస్తున్నాను. తప్పనిసరిగా వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తారని హామీ ఇస్తున్నాను. నా పేరు వివి కృష్ణారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర ట్రెజరర్, జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. నా పేరు విజయవర్ధన్ బాబు భట్టు. నేను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇది ఐక్య కార్యాచరణ సమితికి రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. మేము గత 72 రోజులుగా ఈ నిరసన కార్యక్రమాలు అనేక జిల్లాల్లో చేస్తూ ఈరోజు 72 రోజుగా మేము ప్రకాశం జిల్లాలో విశ్లేషిస్తున్నాము. అన్ని 13 జిల్లాల యాక్షన్ ప్లాన్ ప్రకారం ఫస్ట్ వెస్ట్ గోదావరిలో మండు ఫుల్లు వర్షంలో తడుచుకుంటూ అర్ధనగరం ప్రదర్శన, మానవహారాలతో మొదలైన ప్రస్థానం, ఈస్ట్ గోదావరి కాకినాడ పట్టణంలో అద్భుతంగా దాదాపు 450 మందితో మేము అక్కడ కార్యక్రమం చేశాము. దాని తర్వాత శ్రీకాకుళం, విజయనగరాల్లో జరిగింది. తర్వాత వైజాగ్లో అతి సంఖ్యలో చాలా గట్టిగా జరిగిన కార్యక్రమంగా వైజాగ్. అలాగే దాని తర్వాత ఈ సింహపూర్ సింహగర్జన పేరుతో మన నెల్లూరు జిల్లాలో మహాగర్జన చేయటం జరిగింది. అలాగే నిన్న అనంతపురం జిల్లాలో కూడా మంచి ప్రోగ్రాం, మహాధర్ణ కార్యక్రమం విశేషంగా ఉంది. ఏంటంటే మా బాధల్ని ఇక్కడ జరిగిన